బాగా అయ్యింది కరెంట్ వ్యవస్థ ఒకసారి గుర్తు చేసుకోవడానికి గుర్తు చేయాల నిన్న మీరు చూసే ఉంటారు మన ఊకే కర్ణాటక రైతులు వచ్చి పక్కనే మన తెలంగాణ బోర్డర్ లో ఉన్న కాన్స్టిట్యూన్సీల్లో కొడంగల్ కావచ్చు గద్వాల్ కావచ్చు నారాయణపేట కావచ్చు అదే విధంగా నారాయణ్ ఖేడ్ కావచ్చు ఇక్కడ కొంత ఆందోళన చేయడం మొదలుపెట్టింది గత వారం 10 రోజులుగా మేమే తప్పు చేసినాం కాంగ్రెస్ కు ఓటేసి మేమే బుద్ధి తక్కువ పని చేసినాం అందుకే ఇయాల కర్ణాటకలో కరెంట్ కష్టాలు చాలైనాయి బల్లారికొచ్చి రాహుల్ గాంధీ గారు దీన్ని జీన్స్ క్యాపిటల్ చేస్తానన్నాడు జీన్స్ పరిశ్రమకు ఇయాల జీన్స్ పరిశ్రమలు మూతబడిపోయే పరిస్థితున్నది మొత్తం పారిశ్రామికవేత్తలు రోడెక్కుతా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు రైతులు 5 గంటల కరెంట్ అన్నారు అది కూడా సకగిస్తలేరు మా పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి రైతులు గోలగోల పెడుతున్నారు గోల పెడుతున్నారు అంటే ఎంత గోల చేస్తున్నారు కర్ణాటకలో రైతులు అంటే కొన్ని దగ్గరల కరెంట్ లేక చెర్లకెళ్లి నీళ్లు మొత్తం తోడేస్తే ఆ చెరువులల్లో ఉన్న మొసళ్ళు ఊర్ల మీద పడతా ఉన్నాయి అందుకే మొన్న ఒళ్ళు మండిన కర్ణాటక రైతులు కన్నడ రైతులు మొసలిని పట్టుకొని ఒక మొసలిని పట్టుకొని దాన్ని బంధించి ఓ ట్రాక్టర్ లేసుకొని ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ తీసుకొచ్చి కరెంటోళ్ళ మీదకి మొసలిని ఇడిచిపెట్టిరు కోపంలో ఒక గా పరిస్థితున్నది కర్ణాటకలో అదే మాట కన్నడ రైతులందరూ వచ్చి వీళ్ళకు ఓటేసి బుద్ధి తక్కువ పని చేసినాం వీళ్ళకు ఓటేసిన పాపానికి ఉన్న కరెంటు పోయింది అన్యాయం అయిపోయే పరిస్థితి వచ్చింది కర్ణాటక అని చెప్పి వాళ్ళు లొల్లిబెడుతుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆలోచన చేసిరు ఇక లాభం లేదని చెప్పి నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారినే ఇక్కడికి తీసుకొచ్చిరు మన తాండూరుకు పాపం ఆయనకి ఏం తెలుసు ఆయనకి వీళ్ళు చక్కగా బ్రీఫింగ్ ఇయ్యలే చెప్పలే చెప్పక ఆయన పాపం ఏం చేసిండంటే వచ్చి సీదా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు పత్రికల సమక్షంలో ప్రజల సమక్షంలో తాండూరులో కుండబద్దలు కొట్టినట్టు ఉన్నముచ్చట చెప్పిపోయిండు ఏం చెప్పిపోయిండు కర్ణాటకలో మేము కష్టపడి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం వ్యాపారానికి అని చెప్పిండు కింద ఉన్న రైతులు తాండూరు రైతులు కింద ఉన్న వికారాబాద్ రైతులు వికారాబాద్ జిల్లా రైతులు వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉచితంగా వస్తున్న రాష్ట్రంలో రైతులకు ఇవాల పక్క రాష్ట్రపైన వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నాం అంటే ఆయనకు పొరపాటున ఓటేస్తారా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇదే మాట ఎల్బి నగర్ లోని ప్రతి గడపకు ఇదే మాట ఎల్బి నగర్ లోని ప్రతి మనిషికి చేరాలే కాంగ్రెస్ అంటే కష్టాలు కాంగ్రెస్ అంటే అంధకారం కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు కాంగ్రెస్ అంటే మతకల్లోల